क्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नं उपशान्ते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो पदो तारीख पन्डो ने रेल पन्मदी पदो तारीख पन्डो ने रेल पन्द्री जन्म वन बै सेवन कांबिनेशन का मन चुपचु इलांट कांबिनेशन ए वन हूदा गल कांबिनेशन अभी अड़वीराज एवरि सिंह రాసులల్లో రారాజు ఎవరండి? సింహరాశి. నెంబర్లలో రారాజు ఎవరండి? నంబర్ 1 10 19 28. ఇది ఏ వన్ క్వాలిటీస్ గల నెంబరు, పదవ నెంబర్ అండి. మరి ఈ నెంబర్లో పుట్టారంటే ఎంతో కొంత అదృష్టవంతులు అయ్యారని మనకు శాస్త్రం చూపించినట్టే. మరికి అదృష్టం కలగాలంటే ఈ పిల్లవారి బర్త్ నెంబరు డెస్టి నెంబరు. డెస్టి నెంబర్ అంటే డేట్ మంత్ ఇయర్ మొత్తం కూడితే వచ్చేది డెస్టి నెంబర్. బర్త్ నెంబర్ డెస్టి నెంబర్ రాశి నక్షత్ర లగ్నానికి పేరు అనేది కూడా మ్యాచ్ చేయాలి, కాంబినేషన్ సెట్ చేయాలి. ఉదాహరణకి మనం రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాం, మనకు యాక్సిడెంట్ అయింది, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్లారు, మనకు బ్లడ్ పోయింది, బ్లడ్ ఎక్కించాలి. ఏ గ్రూప్ పడితే ఆ గ్రూప్ బ్లడ్ ఎక్కిస్తే ఏమవుతుందండి? ప్రాణాలకి హాని జరుగుతుంది. ఆ ఫస్ట్ ఆ పిల్లవాడికి గ్రూప్ ఏంటి, ఏ పాజిటివా బి పాజిటివా మరి ఏంటి అని చూసి ఆ రక్తము అంటే ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసుకొని ఇతరులది మళ్ళీ టెస్ట్ చేసుకొని నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రమే బ్లడ్ ఎక్కించాలి. ఇది పర్ఫెక్ట్ అండి. నాది బి పాజిటివ్ ఏ పాజిటివ్ అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, నీకు తెలియకుండా నువ్వు ఏదో పాజిటివ్ గ్రూప్ చెప్పాను, అది వేరే గ్రూప్ అవుతుంది, అప్పుడు ఏమవుతుందండి? అనర్థానికి దారితీస్తుంది. ఇప్పుడు జరిగే న్యూమరాలజీ వ్యవస్థ కూడా అంతే. పొంతన లేకుండా న్యూమరాలజీ కరెక్షన్ ఇవ్వడం ద్వారా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి తెలిసింది వారే నేనే గొప్పవాని అనుకోవడం ఈ యొక్క సమాజంలో జరుగుతుంది. కాబట్టి ఎవరు గొప్ప కాదండి, సమాజానికి మంచి చేసేవారు గొప్పవారు. సమాజానికి మంచి ప్రవర్తనతో ముందస్తు చెడు విషయాలను అంటే మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం తలపెట్టద్దండి, అప్పుడు వారు గొప్పవారు అవుతారు. కాబట్టి మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టుకోండి, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లు పెట్టుకోండి, అదృష్టవంతులు అవుతారు. మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడకూడదు, అలాంటి సమస్యలు కూడా పిల్లలు దరికి రాకూడదు. చక్కగా చదువుకోవాలి. ఈ రోజుల్లో చదువు మించి తేది లేదండి. చదువు మించింది ఎంత ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా కూడా చదువుకున్న వాడి మీద ఆ లక్షల కోట్లు అసలు వేస్ట్ దండగ. కాబట్టి మీ పిల్లలకి మీరు సంపాదించే ఆస్తులు కాదండి, మంచి పేరు పెట్టండి, మంచి చదువుపించండి. ఇవి చాలండి, ఈ రెండు పద్ధతులు, ఈ రెండు మీరు చేయండి, పిల్లలు మంచి భవిష్యత్తును కూడా తప్పకుండా పోతే నన్ను అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.